మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ విద్యార్థులందరికీ టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ తరపున స్వాగతం. సో ఇంత చక్కటి క్యాంపస్ని మీకు నిర్మించి ఇచ్చి, మేనేజ్మెంట్ విద్య కావచ్చు, సాంకేతిక విద్య కావచ్చు, చక్కటి శిక్షణని ఇచ్చి మిమ్మల్ని అందరినీ మంచి కెరీర్స్ వైపు నడిపిస్తున్న మేనేజ్మెంట్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమం ఇది ఇందాక అనుకున్నట్లుగా అచ్చంగా ఐదో కాలేజ్. సో ఫైవ్ నెంబర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటండి అది? టీవీ ఫైవ్. ఎస్. సో మా హృదయానికి బాగా దగ్గరగా ఉన్న కాలేజ్ అనమాట ఇది. ప్రభుత్వం త్వరలోనే డేటా ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురాబోతుంది. అలాగే రకరకాల టెక్నాలజీస్ మన జీవితాల్లో ప్రవేశించి మనల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు వీటన్నింటిని. ఎందుకు? మనం ఇప్పటిదాకా ఒక పద్ధతిలో వెళ్తుంటే దాన్ని డిస్రప్ట్ చేసి ఇంకొక మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ డిస్రప్షన్ అనేది కొన్నిసార్లు ఏమో మంచిదే, అనుకూలంగానే ఉంది, కొన్నిసార్లు మాత్రం మనకి నెగిటివ్గా మారుతుంది. ఎలాగా? మన జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా దెబ్బతింటాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే జాబ్స్ పోతాయని ఈ మధ్య చాలామంది అంటున్నారు. నిజమేనా అది? అంటే ఫ్రీగా దొరుకుతున్నా, మీరు ఇప్పుడు ఇక్కడ ఏదో ఫీజులు కట్టారు ఇవన్నీ చేశారు. సో మేము మీ ముందుకు తీసుకొచ్చింది వితౌట్ ఎనీ ఫీజ్. చక్కగా ఒక పెద్ద కంపెనీ డిఎక్సి అనే కంపెనీ రాబోతున్నారు. వాళ్ళు $22 బిలియన్ కంపెనీ. అది అంటే మన ఇన్ఫోసిస్ కంటే, మన టీసీఎస్ కంటే కూడా పెద్ద కంపెనీ అనమాట. సో వాళ్ళు ఆ కంపెనీ సీఈఓ అదృష్టవశాత్తు వాళ్ళని మేము దొరకపుచ్చుకోవడం జరిగింది, ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా అడగండి. టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఈసారి చిత్తూరులోని అంగళ్ళు సమీపంలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల వేదిక అయింది. అతిరథ మహారథులంతా మదనపల్లెకు చేరుకుని ఇక్కడి విద్యార్థులకు తమ అనుభవాలను పంచబోతున్నారు. 1998లో ప్రారంభమై తక్కువ వ్యవధిలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగిన మిట్స్ ఈ వారం కాలేజ్ కనెక్ట్ ను హోస్ట్ చేస్తోంది. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ క్యాంపస్లో టీవీ ఫైవ్ నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో కీలకమైన ఘట్టం ఇప్పుడు మనం చూడబోతున్నాం. అసలు జర్నీ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఒక 10 మందికి పైగా మెంటర్స్, ఒక్కొక్కరు ఒక 20 మంది స్టూడెంట్స్ని మెంటీస్గా తీసుకొని వాళ్లకు జీవితాంతం తర్ఫీదు ఇవ్వబోతున్నారు. జీవితాంతం వాళ్ళకు అవసరమైన కెరీర్ గైడెన్స్ అందించబోతున్నారు. ఇది ఒక రోజుతో ముగిసిపోయే ఘట్టం కాదు. ఇది టీవీ ఫైవ్ చేపట్టిన ఒక యూనిక్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవాలి. సో ఈ కార్యక్రమంలో మెంటీస్గా వ్యవహరించే విద్యార్థులకు లైఫ్ లాంగ్, అంటే జీవితాంతం వారి కెరీర్కి సంబంధించిన గైడెన్స్ ఇచ్చేందుకు ఈ మెంటర్స్ సంసిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు కొంతమంది మెంటర్స్ మెంటీస్కి ఇస్తున్న శిక్షణకు సంబంధించిన హైలైట్స్ చూద్దాం. అలాగే మెంటీస్ ఈ కార్యక్రమం గురించి ఏమంటున్నారు, మెంటర్స్ ఏం చెప్తున్నారు, ఈ అంశాలు ఒకసారి చూద్దాం. One of the questions asked by the students here is, they were asking me what single thing really transformed the IT industry. One of the single most powerful thing what I feel is that I think Microsoft was able to bring mainframe computing to your desktop and the laptops, which today now has translated to your mobile phones as well. So I feel that's one great company which has brought computing to every common citizen. College Connector program maaku manchi mentor nichindi, maybe mee future lo baa success avadanni feel avutunnanu. College Connector program valla maaku chaala use ga undi, maaku current technologies plus danni ela access cheyalo maaku aa mentors dwara telijeyabadindi. దీనికి మేము టీవీ ఫైవ్ కి మా మేనేజ్మెంట్ కి చాలా థ్యాంక్ఫుల్ గా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ ప్రోగ్రామ్. ఇఫ్ పాసిబుల్ ఎవ్రీ కాలేజ్ హ్యాస్ టు కండక్ట్ దిస్, బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ పీపుల్ విల్ థింక్ విచ్ దే డోంట్ నో దే విల్ కమ్ టు నో దిస్. థ్యాంక్ యూ ఫర్ అవర్ ప్రిన్సిపల్ సార్ అండ్ దిస్ టీవీ ఫైవ్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ కనెక్షన్ బిట్వీన్ ద స్టూడెంట్స్ అండ్ బిట్వీన్ ద మెంటర్ అండ్ మెంటీస్. ద గ్రేట్ పీపుల్ హ్యాస్ షేర్డ్ దేర్ ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దేర్ ఫీల్డ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద కోర్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో ఫర్ ద
higher studies. There are some companies, they look at your entrepreneurial thinking and how you approach a particular problem. If you see patterns, if you are computer science students, you will know patterns and anti-patterns, right? Something similar to that, you know what you should not do. That is a good learning also. But how you project yourself, that is very important. Riv, you are very glad because TV5 channel conducting a program called College Connect spread their knowledge to us, and they motivated us and they boosted us. We are very thankful to TV5 and our college management also. Thank you. College Connect అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే స్టూడెంట్స్ అందర్ని గ్యాదర్ చేసి మెంటర్స్ ఒక సెలెక్ట్ చేసి చెప్పడం మంచిగా అనిపించింది. ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుంది మాకు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ us టు బి హియర్. It made us to realize the new technologies and to enrich and enhance our skills. We thank TV5 for giving this opportunity. It is a huge knowledge available here. We are getting it, and our mentors are very good. They are training us very well, and we are getting new informations effectively. We are very glad to hear for this College Connect. We are learning very much from the mentors. Then the mentor is teaching us very well, and he is giving more suggestions to us. So please, most of the colleges can follow this. So మొత్తం ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కలెక్షన్ ఆఫ్ డేటా, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, రీజనింగ్, డెసిషన్ మేకింగ్, దెన్ సైకోమోటర్ స్కిల్స్. ఈ మొత్తం ఈ 5 స్టెప్స్ మీరు ఎప్పుడు ఫినిష్ చేస్తారో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు. మీ బ్రెయిన్ ఇంత పనిచేస్తుంది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసే లోపు. తెలుసా మీకు విషయం? ఇప్పుడు ఇదంతా ఎవడు ఎంత ఫాస్ట్ గా చేయగలడు, ఎవడు ఎంత మెమరీ తెచ్చుకోగలడు, ఎవడు ఎన్ని సెన్సెస్ తో, అందరికీ అక్కడ తెలుసు అది అక్కడ ఉందని. బట్ ఎంతమంది అబ్జర్వ్ చేశారు దాన్ని? ఏదో ఉంది కానీ పట్టించుకోం. కొంతమంది స్పెసిఫిక్ గా అబ్జర్వ్ చేశాడు. రోజు మనం వస్తాం, ఆ వచ్చే దారిలో ఏదో వాళ్ళు కొత్తగా ఉంది, అది మనం గుర్తు పెట్టుకుని ఐడెంటిఫై చేయగలిగామా లేదా? ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇక్కడే ఉన్నాయి. మరి నిన్న కనిపడింది, వాళ్ళు ఎందుకు కనిపించింది వీడికి అంటే, దట్ ఈస్ హిస్ అబ్జర్వేషన్ ఎబిలిటీ. సో ఈచ్ ఆఫ్ ది ఎబిలిటీస్ లో మీకున్న డిఫరెన్సియేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి వీ కెన్ టెల్ యూ వేర్ యు ఆర్ గుడ్ ఎట్. MITS College. I'm very thankful to my management to conduct this program for College Connect. We are very helpful to learn all new technologies, and we are very known about new technologies, and all mentors are doing well here, so that we have learned many things. We are going to learn many things in future also. I found it really useful, interesting and impressive. The way of delivery and their talk is so easy to understand and receive. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ దిస్ కాలేజ్ కనెక్ట్. కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఫస్ట్ నాకు అసలు జాబ్ ఎలా చేయాలి అటెంట్ ఏమీ తెలియదు. ఇప్పుడు ఒక కనెక్షన్ అనేది ఏర్పడింది, అసలు ఇండస్ట్రీస్ లో ఎలా ఉంటుంది అనేది అంతా నేర్చుకున్నాను. కాలేజ్ కనెక్ట్ వల్ల మాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాయి. పైగా ఫ్యూచర్ లో ఏ విధంగా ప్లేస్ అవ్వాలా, ఏ విధంగా దాని సక్సెస్ అవ్వాలా అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంంక్ యూ టీ5. సో జస్ట్ అండర్స్టాండ్ లైక్ యువర్ ఐడియా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నాట్ ఓన్లీ బిజినెస్, ఇట్స్ లైక్ కమింగ్ టు ఇంట్రాప్రెన్యూర్స్ ఆల్సో. అంటే ఈవెన్ యూ, ఐ వర్క్ ఇన్ అ స్టార్ట్అప్, ఐ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్ బిఫోర్ దాట్. ఐ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్ ఫర్ 4 ఇయర్స్. దెన్ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, దట్ యు ఆర్ వన్ అమాంగ్ 2 lakhs, 1/2 lakhs. టు బికమ్ వన్ అమాంగ్, టు గెట్ టు ద టాప్, యు ఆర్ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, రైట్? ఈ మెంటర్ కనెక్ట్ ద్వారా మేము ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తో మీట్ అవుతాం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మాకు తెలుపుతారు. దీన్ని బట్టి మేము మా స్కిల్స్ పెంచుకోగలుగుతాం. మెంటర్ కాన్సెప్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎలా అంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ కావాలి? చాలా ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ప్రాక్టికల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు మెంటర్గా మాకు. మన ఐడియాస్ ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే ఎలా ఉంటుంది అలా సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. You should not be thinking about what is the different source of knowledge or what are the different kind of programming languages that exist which I need to learn. You should rather be focusing on how to learn it, right? So if you want to learn C, Java, Python, it's more about, are you encapsulating the underlying principles across all these languages? That is what is important. Mentor Connect and a program almost like it will connect reality with what's going in the market. Market lo em jarugutundi and oka entrepreneur ela start up avali. So it will help, it will bridge a gap between reality and
ఐడియాస్? ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా జస్ట్ ఒక స్టూడెంట్స్ కి మోటివేషన్ కాకుండా బయట ప్రాక్టికల్ వరల్డ్ ని ఎలా ఫేస్ చేయాలి అని నేర్పిస్తున్నారు. కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ వల్ల మనం మెంటర్ మెంటీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అయింది. దీని వల్ల మనం ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నాము, దివ్యలో మన డౌట్స్ అనేది బాగా క్లారిఫై చేస్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. వన్ హాస్ టు ఫోకస్ ఆన్ ద న్యూ టెక్నాలజీస్ అండ్ వన్ హాస్ టు లెర్న్ దీస్ థింగ్స్ అండ్ నాట్ జస్ట్ లెర్న్ ఇన్ ఎ బుకిష్ వే. దే షుడ్ సాల్వ్ ప్రాబ్లమ్స్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ దీస్ టెక్నాలజీస్ అండ్ దే షుడ్ నో ద అప్లికేషన్స్ ఆఫ్ ఇట్ సో దాట్ when they come into the industry they know how to use these technologies and they can get good jobs. Chala manchiga anipinchindi kotta kotta technologies anni nerchukunnamu industry tho ela cope up avali manam entha prepared ga undali industry readiness mottham telisindi. Friends aithe chala baaga icharu ante ee experts advices aithe maaku chala baaga use avutayi future lo. Students these days have zeal to learn. By this platform we can learn many new technologies and we can get support from the government too. Gut feel, practice and risk taking attitude. Job create cheyadam easy, job techukodam kashtam ayyindi. If you want to start something, start it very early. Kani vallandarki okkadi common ga undi, the fire in the belly. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిడ్స్ మదనపల్లి క్యాంపస్ లో టీవీ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 5వ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో చెప్పుకోవాలి, భారీ సంఖ్యలో మెంటర్లుగా పార్టిసిపేట్ చేసేందుకు కార్పొరేట్ ప్రతినిధులు ఆసక్తి చూపించారు. సో కనీసం ఒక 12 మంది మెంటర్స్ ఈ కార్యక్రమానికి హాజరై ఇందులో రకరకాల ప్రొఫైల్స్ ఉన్నాయి. స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు ఉన్నారు, అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. $25 బిలియన్ విలువ చేసే డిఎస్సి అనే కంపెనీ నుంచి 5 ప్రతినిధులు ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి మదనపల్లికి వచ్చేయడం అనేది ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఈ 11-12 మంది మెంటర్స్ సంబంధించిన ప్రొఫైల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మిడ్స్ లో జరిగిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. వాళ్ళందరిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది జేఏ చౌదరి గారి గురించి. ఏపీసీఎం అడ్వైజర్ గా విపరీతంగా పని ఒత్తిడి ఉన్నా సరే విద్యార్థులకు ఏదో చేయాలనే తపనతో ఆయన శ్రమ కోర్చి తీరిక చేసుకుని మరీ ఈ కార్యక్రమాలన్నింటికీ హాజరవుతున్నారు. ఇక మరో విశిష్ట అతిథి డిఎక్సీ టెక్నాలజీ సంస్థకు చెందిన ఇంటిగ్రేటెడ్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అరిమణి తహ్య. హెచ్ఆర్ మేనేజ్మెంట్, బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి వాటిలో సుమారు 25 పైగా అనుభవం ఆయన సొంతం. సీనియర్ లీడర్షిప్ క్యాడర్ లో ఆయన బ్రిటానియా, సిఏ టెక్నాలజీస్, జీఈ, టొయోటా సంస్థలో పనిచేశారు. ఇక ఆంటర్ప్రీనియర్, స్టార్టప్ మెంటర్, పిఎస్ షో ప్రెజెంటర్, ఇలా ఎన్నో డెసిగ్నేషన్స్ ప్రతిభా శాస్త్రి సొంతం. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా విద్యార్థుల కోసమే ఆమె ఇక్కడికి వచ్చి తన అనుభవాలను పంచుకున్నారు. పారిశ్రామిక వినోద రంగాలపై ఆమెకు 17 పైగా అనుభవం ఉంది. కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి హాజరైన మరో స్పెషల్ ఇన్వైటీ కర్ల్ ఎనలిటిక్స్ సీఈఓ కేఆర్ శివరామ్. ఈయనకు మెషిన్ లెర్నింగ్, క్వాంటిటేటివ్ ఫినాన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ అంశాలపై విశేషమైన అనుభవం ఉంది. వీళ్లతో పాటు ప్రైస్ వాటర్ కూపర్స్ నుంచి వైశాలి, లూప్ రియాలిటీ నుంచి జిగ్నేష్, మ్యూ సిగ్మా నుంచి రాగుల్, డిఎక్సీ టెక్నాలజీ నుంచి భాస్కర్, శ్రీహరి, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్కే యూనివర్సిటీ నుంచి నాగభూషణం రాజు, స్ట్యూమాక్స్ నుంచి శ్రీచరణ్ సహా ఏపీ ప్రభుత్వం నుంచి ఏపీ ఐటీఏ అడిషనల్ సీఈఓ విని పాత్ర కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెంటార్ మెంటీ అంటే ఒక గురువు ఒక శిష్యుడిగా, ఒక శిష్యురాలిగా మన పిల్లలందరికీ వాళ్ళ ఆలోచనలను పంచుకోవడానికి సమయం కేటాయించబడుతుంది. ఈ ప్రోగ్రామ్ను టీవీ 5 ముందుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ శుభ సదనంలో చైర్మన్ గారు శ్రీ బిఆర్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్ళడానికి మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు మనందరము ఒక్కసారి తమ
హర్షాతిరేకాలు తెలియజేస్తూ విద్యార్థులందరూ దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడంలో ఇండస్ట్రీస్, వాటిని నడిపే సిఇఓలు, టెక్నాలజీ ఆఫీసర్లు మరియు ఇతర ప్రముఖులు ఎంతగానో ఉపయోగపడాలనే ఒక గొప్ప ఆలోచనతో మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన మన ప్రిన్సిపాల్ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ, విద్యార్థినులు వాళ్ళ ఆలోచనలకు ఒక రూపం ఇచ్చేదానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ టీవీ ఫైవ్ గారికి, ముఖ్యంగా ప్రభుత్వం వారికి, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ అడ్వైజర్ గారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ. సో మనం డైరెక్ట్గా ప్రశ్న జవాబు Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. Let's see who is going to ask the first question. My question to panel is that how luck is a factor in entrepreneurship or startup? Why? Because as Indians, we analyze negative thoughts before doing a positive work or great work. So if my business gets succeed, then I will say that this is due to of my hard work. If it is not, then I will say that it is due to of bad luck. So how to overcome this problem and how to initialize this in our young mindsets? Why? Because we are the startup entrepreneurship and developing mindsets. Vaishali will start with this answer. For your question on fear of failure that all of us have, manandarki failure quotient ki a bhayam untundi edo okati venakala okay em ayipothundi, what's the worst thing that can happen ani. I think for me at least, we are working with an entrepreneurial mindset in PwC. టిపికల్ గా మేము ఆలోచించేటప్పుడు కొత్త ఇనిషియేటివ్స్ కానీ లైక్ సే ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పుడు కానీ చౌదరి గారు కూడా ఆలోచించుంటారు. ఐ థింక్ యూ షుడ్ జస్ట్ క్లియర్లీ ఫోకస్ ఆన్ యువర్ గోల్ అండ్ మేక్ షూర్ యూ డూ ఇట్ అండ్ హ్యావ్ ఇనఫ్ హార్డ్ వర్క్, మేక్ దట్ ఎక్స్ట్రా మైల్ ఎఫర్ట్, స్పెండ్ దోస్ అవర్స్ ఆఫ్టర్ కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దాట్స్ వెన్ యూ బికమ్ రైట్. ఇట్స్ నాట్ ఈజీ. ఐమ్ షూర్ సో మెనీ ఆంటర్ప్రినర్స్ ఆన్ ద ప్యానల్ విల్ ఆల్సో అగ్రీ దట్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు జస్ట్ సే ఓకే నేను ఆంటర్ప్రినర్ అయిపోదామని రేపు పొద్దునే కాలం అయిపోను కదా. యూ షుడ్ మేక్ దట్ ఎఫర్ట్ అండ్ also understand that failure is a stepping stone. I know this is like a usual saying everyone says, but there is, you know, it's just that tegimpu undal konni vishayalo when you're trying to do it in that different direction. Mahaithe em avutundi, I'll probably not go. That's how I started raising funds. I raised almost 14 lakhs for the trip that I went for, and I think it's just that gut feel, practice and risk taking attitude that will take you far. Otherwise you will end up being an employee and not an entrepreneur. Next question. Nowadays creating a job is very difficult. That's why many are interested to join in job than getting. Means unable to start the entrepreneur and business. Means they are unable to take the risk. That's why we are facing the unemployment issue. If we solve this issue, then we'll overcome this issue and many will be employed. Then employment rate will also be increased. How can we overcome this problem? మీరు జాబ్ క్రియేట్ చేయడం కష్టం అంటున్నారు, జాబ్ తెచ్చుకోవడం ఈజీ అంటున్నారు. ఈ రోజు కాంటెక్స్ట్ లో జాబ్ క్రియేట్ చేయడం ఈజీ, జాబ్ తెచ్చుకోవడం కష్టం అయిపోయింది. మీరు ఏది మైండ్ లో పెట్టుకొని అడుగుతున్నారో, ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్, ఈ జాబ్ క్రియేట్ చేయడం అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందంటున్నారో, ఇందాక కూడా అదే అన్నారు కదా, రిస్క్ ఫ్యాక్టరే ఫెయిల్యూర్ ఫ్యాక్టర్. మనము చాలా వరకు ఫర్ సమ్ రీజన్స్ మనము చదివిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకి ఈ టీమ్ బిహేవియరల్ గానీ, అట్లాగే టీమ్ తో వర్క్ చేయడము, బయట వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడము, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ రోజు నీకు ఈ రోజు ఇక్కడ నువ్వు కూర్చోవడం అనేది డెస్టినీ అయితే, ఈ రోజు వీళ్ళు ఇక్కడ రావడం డెస్టినీ అయితే, ఈ రోజు ఈ సిచ్యువేషన్ ని నువ్వు ఫ్యూచర్ లో ఎట్లా వాడుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. ఎంటర్ని గాని, ఇక్కడ ఉన్న వాళ్ళని గాని, ఎవరినైతే వీళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎంత ఇన్పుట్స్ తెచ్చుకోగలవో, నువ్వు ఏదైతే జాబ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావో, మేమందరం ప్యాషనేట్ పీపుల్, నీకు హెల్ప్ చేయడానికే ఉండాం. మీలాంటి వాళ్ళందరికీ కలెక్టివ్ విజన్ తో పోతే యూ కెన్ ఆల్వేస్ మిటిగేట్ ఫెయిల్యూర్స్. ఇదే నువ్వు ఇట్లా క్రియేటింగ్ జాబ్ ఈజ్ ఈజియర్ అంటావు. ఓకే, 25 ఇయర్స్ బ్యాక్ అండ్ టుడే ఐ వాంట్ టు బి ఎన్ ఎంటర్ప్రెనర్ బట్ ఐ నెవర్ కుడ్ డూ ఇట్. ఐ వాస్ ఇంట్రోస్పెక్టింగ్ వై ఐ కుడ్ నాట్ డూ ఇట్. త్రీ రీజన్స్. వన్ ఇస్ ఐ గాట్ ఇన్ టు సర్టన్ కంఫర్ట్ జోన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. సో మై అడ్వైస్ టు యంగ్ బడ్డింగ్ ఎంటర్ప్రెనర్స్ ఇస్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ వెరీ ఎర్లీ ఇన్ యువర్ కెరియర్. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్, స్టార్ట్ అట్ వెరీ ఎర్లీ. Like we have some young entrepreneurs, is one my first advice. First, once you settle down in monthly paychecks and corporate frills, you never get out, I'll tell you. Okay, Aduma, please. Common man is facing many problems. And to start a startup, he is facing much problems, investing money, everything, even though he is creative and innovative. Right, Carl Analytics promoter, Narmanto Ikra.
So he will answer her question. Today, anyone, if they have a good idea and if they have a product, a POC kind of thing, like proof of concept, which is working and which can add value, you can easily get investment from people. So one of the most difficult things in markets or money management is how do you grow money? Everything has risk. So there are a lot of funds which have huge amount of capital and they are waiting for good ideas. And if someone has a good idea and if that idea has potential, surely you'll get a lot of funding. So AP government has a lot of initiatives to promote your ideas. There are various other startup accelerators who also help you. So you need to have the right connect. Today everyone has internet, right? And all you need to do is, I have an idea, how do I market it? You have to just Google that and you will have so many other links where you can go and you can showcase your skills. Ila common man and aalochistunna kuda prathi okkadu common man. Starting from J.A. Chaudhary garu. స్టార్టింగ్ ఫ్రమ్ జయ చౌదరి గారు 40 ఏళ్ల క్రితం ఇంట్లో ఏవి లేని టైంలో నుంచి ఆయన ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చారు అంటే ఆయన దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ఫ్రమ్ మన శ్రీకాంత్ గారు ఎవరు చూడు వీళ్ళందరూ కామన్ మ్యాన్ అమ్మా ఎవరు రిచ్ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు కాదు కానీ వీళ్ళందరి దగ్గర ఒక్కటి కామన్ గా ఉంది ది ఫైర్ ఇన్ ద బెల్లీ ఎవరైనా ఫెయిల్ అయితే ఏమనద్దు వాళ్ళని సపోర్ట్ చేయండి తెలుసుకోండి ప్రాబ్లం ఏంటో అడగండి అక్కడ మొదలు పెట్టండి దట్ ఈస్ వేర్ ద రియల్ జర్నీ స్టార్ట్స్ అట్లీస్ట్ దే హావ్ గివెన్ ఇట్ ట్రై Sir, Rahul Garu, what's happening in the data science, data analytics sector and what should the students look into that sector as a career opportunity? Ippudu ide question enanni last year adigaru ankonde, I would have said big data and deep learning. Ee year adigaru ante nenu I would say that go into blockchains. Technology change avutane untundi. We should be able to learn how to learn. That is what is important. ఇలా నేర్చుకోవడం ఇలా నేర్చుకోవాలి అనేది మనము నేర్చుకోవాలి దట్ ఈస్ ది మోస్ట్ బికాస్ నాలెడ్జ్ కాన్స్టెంట్లీ కీప్స్ చేంజింగ్ న్యూ సిగ్మాలో ఏంటంటే ప్రాసెస్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎవరైనా ప్రశ్న అడిగితే ఇప్పుడు మీరు ప్రశ్న అడిగితే మేము జవాబు చెప్తున్నాం కానీ ప్రశ్న అడగటం నేర్పుతారు అక్కడ అంతేనా సార్ కరెక్టే అండి ప్రశ్న అడగాలి కరెక్ట్ ఇప్పుడు మీరు మ్యూవీస్ చూస్తారు కదా సినిమా చూస్తారు కదా ప్రశ్న తప్పుగా అడిగాను రాహుల్ గారు నా ప్రశ్న ఆయన కరెక్ట్ చేసి హీ గేవ్ ది రైట్ రిప్లై ఎంతమందికి ఆలెంట్ యూరింగ్ అంటే ఎవరైనా తెలుసు Alan Turing. Turing. 1%. Your Adi? For memory invention, for the moment of bits or for storage of bits, he invented the machine known as Turing. He is the basic founder for our computer generations. Without Turing, we will not be inventing the computer itself. Sir. Beautiful, beautiful. So he is called the father of modern computing. You can sit down. Thanks. Right? So what did Turing do differently? So Turing eppudu famous ayyadante in the World War II, Germany they had a machine called Enigma. Okay, so that Enigma machine encrypts all their messages. Everybody knows what encryption is. Encryption basically masks your messages so that nobody else can understand what the hell it is, right? So Enigma machine encrypts the messages and sends it across to every other German troop that existed or the German allied forces, and UK wanted to break that particular machine. Enigma machine ni ela break cheyalani ade mi problem, right? So we need to fight machine with a machine, and jappi that is when they were able to make the right progress. Only when you ask the right question, only when you identify the right problem to solve, you will find the right solution. Mu Sigma prapanchamlone number 1 data science company ప్రమోటెడ్ బై ఇండియన్ కాల్ ధీరజ్ ప్రపంచంలోనే నంబర్ 1 డేటా సైన్స్ కంపెనీ. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం రావాలంటే మీరు ఆన్సర్లు ఇస్తే ఉద్యోగాలు రావు, మంచి క్వశ్చన్ వేస్తే ఉద్యోగం వస్తుంది. డిఎక్సీ టీమ్ వుడ్ లైక్ టు యాడ్ టు దట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అనలిటిక్స్, యు ట్రై టు లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద ఫోరమ్స్ అండ్ దే డు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ పుట్ ఇన్ ఆన్ దర్ వెబ్సైట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఇస్ డేటా సైన్స్, I'm sure Mu Sigma will know better than me. Like Kaggle. Kaggle is the place wherein you have all the problem statements that are available and people across the globe trying to solve. Any job in the industry can be broken down into task, from a project into task. So we are looking at hackathon, ideation, task and projects to be crowdsourced.
So we are building a consulting arm with the top quarter and a couple of other partners. Go and teach managers and our customers, 6,000 enterprise customers, how do you break down your traditional job into task and crowdsource it. In ideation, we call upstream tasks like ideation, architecturing, UI, UX, everything can be easily crowdsourced because there is no customer data or IP associated with that. That's what we learned. Prapanchalo, 80% of the jobs will be virtualized. Ante daniki manam Bangalore poi pani cheyala lekunte San Francisco poi pani cheyala avanni akkarledu. Meer Madanapallo lo kucchoni vaaru cheppinatla micro jobs, they are all crowdsourced. ఆ మైక్రో జాబ్స్ మీకు మైక్రో స్కిల్లింగ్ ఉంటే అవి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడే మీరు ఎంఐటీస్ క్యాంపస్లోనే వైల్ యు ఆర్ స్టడీయింగ్ యూ కెన్ ఆల్సో మేక్ సమ్ అర్నింగ్. అందుకని మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిఎక్సీతో ఒక కొలాబరేటివ్ అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నాము. దాంతో మేబీ దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఫ్యూ కాలేజెస్, మేబీ ఎంఐటీఎస్ మందరపల్లి ఆల్సో కెన్ కంపీట్. మీకు నాలెడ్జ్ అంటూ వస్తే మీరు ఎక్కడికి పోవాల్సి ఉండలేదు, మీరు ఉన్న చోటనే ఆన్లైన్ జాబ్స్ క్రియేట్ చేసుకొని యూ కెన్ మేక్ దే యువర్ ఓన్ లైవ్లీహుడ్ అనమాట. అందుకని ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మన భారతదేశంలో డిఎక్సీతో అనుసంధానమై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూజింగ్ ఏపీ ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా జాబ్స్ అంటే ప్రజల వద్దకు పాలన అని మన చీఫ్ మినిస్టర్ గారు ఒక స్లోగన్ ఉంది కదా, ప్రజల వద్దకు పాలన అని. ఇప్పుడు ప్రజల వద్దకు ఉద్యోగాలు, విద్యార్థుల వద్దకు ఉద్యోగాలు. మీరు ఎక్కడికో పోయి కంపెనీలో పనిచేయక్కర్లేదు, మీ దగ్గరకే ఉద్యోగాలు వస్తాయి. యూ కెన్ మేక్ మనీ వైల్ యు ఆర్ లర్నింగ్ ఆర్ వెన్ యూ వాంట్ టు బీ ఇన్ యువర్ ఓన్ టౌన్ ఆర్ విలేజ్, యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎక్సీ ఒక ఎక్స్పెరిమెంట్ ఒక పైలెట్ మేబీ వన్ ఆర్ టూ కాలేజెసా ఈ త్రీ కాలేజెసా అది డిపెండ్స్ ఆన్ దేర్ ability. When artificial intelligence came into existence, many small jobs will vanish out. Coral rice digger vanti 60 rupayalu, coral bm chesthe 100 rupayalu, daniki organic certificate chesthe 180 rupees, daniki coral tho rabul tho popsu popsu chesthe 1000 rupayalu, dani america la amithe 10000 ostadi, endukante profit em undi. Artificial intelligence is one of the trending technology. When artificial intelligence came into existence, many small jobs will vanish out. For example, if driverless cars will come now, what will be the situation of the drivers and how much extent it is good? Asli automation ivani ye enduku raavali? ఎందుకు రావాలి అంటే ఈ రోజు మనం చేసే కామన్ రొటీన్ జాబ్, ట్రాఫిక్ సిగ్నల్ లో ట్రాఫిక్ మనిషి నుంచొని ఓ ఇక్కడ ఇంతమంది వస్తే నేను ఆపాలి, ఇంతమంది వస్తే పంపించాలి. ఈ ఆటోమేటెడ్ గా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ 20 seconds 30 seconds లో కాకుండా కెమెరాస్ పెట్టి సెన్సార్స్ పెట్టి గూగుల్ మ్యాప్స్ బట్టి ఓకే ఎప్పుడు ఎన్ని సెకండ్స్ ఇవ్వాలి అని ఆటోమేట్ చేస్తే ఆ ట్రాఫిక్ మనిషి పొద్దుంచి రాత్రి దాకా ట్రాఫిక్ లో కూర్చొని ఆ పొల్యూషన్ పీలుస్తూ ఆ కష్టపడేదంతా పోవచ్చుగా. వీళ్ళు ఎంతో మంది పేరెంట్స్ ట్రాఫిక్ కాన్స్టేబుల్స్ అయి ఉండొచ్చుగా, అక్కడ నుంచొని కాల్ నొప్పులు ఇవన్నీ పోవచ్చుగా. సో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ హ్యూమన్స్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ ది టెక్నాలజీ. ఎస్, ఇలాంటి టెక్నాలజీస్ వచ్చినప్పుడు కొన్ని జాబ్స్ పోతాయి, బట్ కార్లు వచ్చినప్పుడు గుర్రాలు తోలే వాళ్ళు కూడా పోయారు. అవునా? మరి వాళ్ళందరూ బాధపడి ఉంటే ఈ కార్లు ఉండేవో మనకి? రేపొద్దున ఆటోమేటెడ్ కార్లు వస్తే డ్రైవర్లు పోతారు, కానీ ఏమొస్తాయి? బెటర్ రోడ్స్, బెటర్ సిగ్నలింగ్ సిస్టమ్స్, బెటర్ మార్కర్స్. సో మొత్తం ఒక పద్ధతి తీసుకొస్తాం. సో ఒకటి పోతే ఇంకోటి ఎప్పుడు ఉంటుందమ్మా? దిస్ ఇస్ ఇన్ ఎనార్మస్ నెంబర్ ఆఫ్ డోర్స్. ఒక డోర్ క్లోజ్ అయితే దిస్ ఆల్వేస్ న్యూ డోర్స్ ఓపెనింగ్. బట్ వాట్ ఈస్ యువర్ జాబ్ ఇన్ దిస్? To understand what is the next door that is going to open. మన కల్చర్ అంతా ఎట్లా అంటే ఎవడో రావాలి, మనకి ఏం చేయాలో చెప్పాలి, అప్పుడు మనం చేయాలి, చేసేది మాత్రం బాగా చేస్తాం. సో బీ ఇన్ఫార్మ్డ్, గెట్ టు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్, బీ దేర్ బిఫోర్ అదర్స్ కమ్, గ్రాబ్ ది ఆపర్చునిటీ అండ్ మేక్ ది బెస్ట్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. చక్కటి హార్టికల్చర్ ప్రొడక్ట్స్ పండించే చిత్తూరు జిల్లాలో న్యాచురల్ గానే చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఆ వైపు దృష్టి సారించి విజయం సాధించారు. వారిలో ఇక్కడ మనతో ఉన్నారు ఇప్పుడు ప్రసాద్ గారు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ లో హీఈస్ మేకింగ్ వేవ్స్, హీఈస్ ఎ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. సో ప్రసాద్ గారు మనతో కొద్దిసేపు అయిన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకుంటారు. నేను 86 లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ అయిపోయింది, అప్పటి నుంచి ఫార్మర్ గానే వచ్చేసిన, ప్యాషన్ కాదు అవసరానికి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది నైస్, ఆల్ ఆఫ్ ఇస్ గుడ్, గ్రాప్ చేయమంటా ఉండరు, నేను అందరూ కలిసి బతుకుతారు నాతో పాటే అంటా ఉండా. మా ఫీల్డ్ లో ఎంత ఉందంటే 100,000 అనుకుంటే అబ్దుల్ కలాం కంటే ఎక్కువ ఉన్నాయి కళలు నాకైతే. ఇప్పుడు మేము
ఇప్పుడు మీకు అందరికి మంచి మంచి నూనె కావాలా, వంట నూనె లేదు, అందరూ రిఫైండ్ ఆయిల్ అంటూ ఉండరు, అందరూ ఇక్కడ కూర్చోండి వాళ్ళు. మీరందరూ కూడా ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో ఎట్లున్నాయంటే, మీరు కొర్రలు కొర్రలు రైతుల దగ్గర కొంటే 20 రూపాయలు, కొర్ర బియ్యం చేస్తే 100 రూపాయలు, దానికి ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసిస్తే 180 రూపీస్, దానికి కొర్రలతో రాగులతో పఫ్సు పాప్సు చేస్తే 1000 రూపాయలు, దాన్ని అమెరికాలో అమ్మితే 10,000 వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ ఏముంది? ఎందుకు ఎందుకు అంటే నేను చెప్పేది ఎందుకు అమ్మకూడదు అని. ఇప్పుడు అమెరికాలో తయారయ్యే కార్ను, సోయా, ఓట్స్, గీట్స్, చెత్త చెదారము, పిజ్జా, ప్యాంట్లు దింపుకునేది, కమ్మలేసుకునేది, వీటినే మార్కెట్ చేయగలిగినారు కదా. మన కొర్రలు, సాములు, రాగి సంగటి, జొన్న రొట్టి, సీతాఫలం కాయలు, బిక్కికాయలు, పాలకాయలు, గీతకాయలు, ఉలింజరికాయలు, ఇవన్నీ ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు? వాడేదో బ్లూబెర్రీ అంటే దాంట్లో ఏదో ఉంది యాంటీ ఆక్సిడెంట్ అని మన దాంట్లో లేవా? ఇంత ఉన్నాయి, అసలు ఏం అవసరం లే. మీరు సీతాఫలం కాయలు, సీతలు సీతాఫలం కాయలు, పంచకాయలు తినేసి జాలీగా ఉండండి, ఈ చెత్త చెదారం తినకుండా ఆరోగ్యంగా ఉంటారు. సో అన్ని ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తాను. ఇప్పుడు 70 ఎక్కడో నార్త్ ఇండియా నుంచి మనుషులు వచ్చి పనిచేస్తూ ఉండరు, ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మాకు ఆ సోపులు చేస్తూ ఉండరు, షాంపూలు చేస్తూ ఉండరు, అక్కడ వర్కర్సే. కొంచెం ఇంటెలిజెంట్ ఆ లైఫ్ విలేజెస్లోనే ఉంది. ఇంకా ప్రాబ్లమ్ అన్న గవర్నమెంట్ కూడా ఫైబర్ నెట్ ఇవన్నీ ఇస్తూ ఉండరు కాబట్టి. అంటే మీకు అందరికీ ఒక ఇదేమంటే, వ్యవసాయం అంటే మంచి మామూలు మంచి అల్లుళ్ళు రారని అందరూ మీరు ఉద్యోగాలు పోయి సాఫ్ట్వేర్ అంటేనే మీకు ఆ ఇష్యూ ఉంది. ఫ్యూచర్లో అదే ఇప్పుడు ఇంతమంది అందరూ మాట్లాడుకున్నారు కదా, ఫ్యూచర్ ఏం డోర్ తెలుసుకోవాలా, తెలుసుకునే డోర్ అంతా అమ్మా ఊరికే తెలుసుకునే డోర్ అంతా షుగరు, క్యాన్సర్లు, బీపీలు, ప్రాబ్లమ్స్ లేకుండా ఎట్లా బతకల్లా. అదే జిడి కృష్ణమూర్తి గారు చెప్పినా ఎవరు చెప్పినా అవేర్నెస్, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని గమనించలేని పరిస్థితుల్లో ఓన్ ఉంటారు, అట్లా సర్రడు పోయి అడుగుతుని బీడీ దాతా ఉంటాడు. దానికోసం అంత స్పీడ్గా పోవాలా? నమస్తే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అంటే మీరు ఇలా అదరగొడతారని తెలియదు సార్ మాకు. నిజాలు మాట్లాడారు, నిజంగానే మనం చేస్తే మాట్లాడవని కాదు సార్. ఇక్కడ మేమందరం జయ చౌదరి గారిని మెంటర్ గా చెప్పుకుంటాం. ఇప్పుడు మీకు వీళ్ళందరూ మెంటర్స్ గా వస్తున్నారు కదా, మాకు మెంటర్ చౌదరి గారు అనమాట. ఇప్పుడు ప్రసాద్ గారిని కూడా మా సూపర్ మెంటర్ గా తీసుకోవాల్సిన పరిస్థితి సార్. మా జనరేషన్ ఒకటే, మీలాంటి పెద్దలు వెన్ వి గైడ్ అస్ ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్ యాజ్ అ సర్వీస్ లాగా మీరు దీన్ని కొంచెం క్యాప్సులేట్ చేసి ఇఫ్ యూ గివ్ యువర్ కాంటెంట్ టు అవర్ స్టూడెంట్స్ ఇట్ వుడ్ బి గ్రేట్ సార్. ప్రసాద్ గారు, చరణ్ గారు చెప్పింది ఏంటంటే మీ చుట్టూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త బజ్ వర్డ్ ఒకటి ఉంది, GOTB అని, గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. అంటే మీరు క్యాంపస్లుగా ఇట్లా ఉండి ఎయిర్ కండిషన్స్ రూమ్లో ఉండి ఈ కాంక్రీట్ జంగిల్స్లో ఉంటే మీకు కొత్త ఐడియాస్ కూడా రావు. ఐ సజెస్ట్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక 10 టీములుగా తయారు చేసి వాళ్ళని చుట్టుపక్కల మదనపల్లి చుట్టుపక్కలకి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ విత్ ఇన్ ది క్యాంపస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకుంటే మదనపల్లి టౌన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అగ్రికల్చర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా లిస్ట్అవుట్ చేయండి. లిస్ట్అవుట్ చేసి దాన్ని మళ్ళీ క్యూరేట్ చేయండి, ఈ ప్రాబ్లమ్స్లో ఏది ఇంపార్టెంట్ ప్రాబ్లము. సో ఏ టీంకి అయితే మంచి క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తారో ఆ టీంకి క్యాష్ ప్రైజ్ ఉంటుంది. మిస్టర్ చౌదరి విల్ పోజ్ ఏ క్వశ్చన్ టు యూ. పేపర్లో చాలా మంచి క్యాప్షన్తో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. BPO2 BPM విశాఖపట్నం అని ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన పట్టణంలో 18,000 ఉద్యోగాలు వేకెంట్గా ఉన్నాయి, దానికి తగిన టాలెంట్ లేదు అని ఆ ఇన్ఫర్మేషన్ మేము స్టూడెంట్స్ అందరికీ సర్క్యులేట్ చేశాం. ఇన్ఫ్యాక్ట్ దాని మీద మా వాళ్ళందరినీ సీనియర్ పీపుల్ అందరినీ కూర్చోబెట్టి వాట్ షుడ్ బి ది స్ట్రాటజీ టు సీ దట్ దీస్ జాబ్స్ ఆర్ గ్రాబ్డ్ బై పీపుల్ అరౌండ్ అస్ అండ్ ఇంక్లూడింగ్ MITS. ఎందుకంటే చాలా వాటికి మనం పూల్ క్యాంపస్గా కూడా తయారు చేస్తుంటాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలకు తగిన టాలెంట్ను కాలేజీలు కానీ విద్యార్థులు కానీ సక్రమంగా నడిపించడం లేదు అనేది ప్రముఖమైన పాయింట్. ఈ ప్రముఖమైన పాయింట్కు విద్యార్థులు ఏం చేయాలి, అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, మన వాళ్ళు కాలేజీలు కానీ విద్యార్థులు కానీ ఎలా ముందుకెళ్ళాలని దయచేసి మా వాళ్ళకందరికీ
చెప్పవలసిందిగా కోరుతున్నాను. వాట్ ఎవర్ యు డు, యు ట్రై టు ఫోకస్ ఆన్ సమ్ ఏరియా అండ్ ట్రై టు డు ఇట్ యు నో ఇన్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వే యు కెన్ డు ఇట్. దట్ క్వాలిటీ ఇస్ నాలెడ్జ్, క్వాలిటీ అండ్ ఫోకస్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ లింక్ ఇట్ బ్యాక్ టు ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ హియర్. Right, you will find some mentors, and maybe, you know, like I am from an industry and I don't know everything about each and every industry. You may have a passion on something which may or may not relate to that mentor. So I think, like, we have KYC, KYM, or knowing your mentor is very important, so that your priorities, your objectives align with the mentor knowledge or skills. My name is Srihari. I drive the customer excellence charter in DXC. One of the most important things is comfort zone, right? So you have to definitely challenge yourself every now and then. And from my perspective, I've gone through various, career options, various roles which I've done. You have always got to make yourself redundant, right? Every 3 or 4 years, so that you can challenge yourself what you can do next. If you're going to be in your comfort zone, then you will not grow. That's very, very important in whatever you do. The second thing is, I think there was a lot of interest in the entrepreneurial area. I think my colleagues here in the panel have covered a lot of that. But two very important things you need to succeed as an entrepreneur, which would always stand out and which will always help you, is your values and your ethics. Nagabhushan Raja Narmanto, I am Adi Foundation CEO and also SK University, his incubation center, he's Atal Incubation Center, he's the head of that center. So I would like to ask you to add some more points, sir. When Sri Krishna Devaraya University applied for Atal Incubation Center, along with 3,658 applicants all over the country to Niti Aayog, Niti Aayog shortlisted only 13 organizations, 1-3. And in that 13 organizations, Sri Krishna Devaraya University, only state-funded university in the entire country. The first question they asked was, how many industries you have in Anantapur? I said, zero. Then why should we give Atal Incubation Center to you? That was the question, right? I said, I am not there to incubate like a T-Hub or any corporate industries. All our students are from villages. 95% of my students are from villages. And every village has a problem. That means if my university college has 5,000 students and each one of them are from different villages, only when there are problems, you have the solutions. So the problems are not there in cities. No inventions can come from United States or European countries as in older days. They all will come in technologies. The future world, for future generations, the technologies, the invention should come from villages. Only then we can have multiple effects for the country. Conclude this samayam. We began with ladies first now. Ladies are also the last concluding points. I'm sure you all had some good questions to ask and you learned something from the panel here. But have you ever thought about learning from yourself? So there's also something called as peer mentoring. I think that's something you might not always get access to a mentor, but there's something that you can learn from each other. So always look out for someone that you could guide or guide others. Be a peer mentor to each other also. So that's one of the thing. Chala add cheyalani undi panelists landarki, mee chairman gar kuda, mee secretary gar kuda inka chala prashnalu adagalani undi. Kani mana samayam minchipoyindi. We have to Vaishali inka edo add cheyalantundi. Only 10 seconds. చాలా మంది కామన్ మ్యాన్ గురించి అన్నారు, కామన్ ఉమెన్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఐ థాట్ ఆల్ ప్రాబ్లీ జస్ట్ టేక్ అ రేస్. చాలా మంది మ్యాన్ ప్యానల్ అయిపోయింది కాబట్టి నేను కూడా సరే అట్లీస్ట్ ఒకసారి I'll be very biased here towards girls and I'll ask them to prioritize their lives and their careers as well. I know చాలా మంది ఇక్కడ కూర్చొని బాగా మాట్లాడతారు, యా చూస్ యువర్ కెరియర్స్ అంతా బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ సీన్ ఉంటుంది. ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ ఇట్. ఇంజనీరింగ్ అవ్వగానే ఎంఎస్ చేద్దామా, యుఎస్ లో అబ్బాయిని చూసుకుందామా అనుకుంటారు చాలా మంది. I am very, very honest about it. May
make sure you go back and justify your decision with your parents. If you don't want to get married, if you don't want to do this job, if you don't want to probably continue with this particular career, go back and tell them. Go back and tell your family, your parents, your relationship, whatever that is. Evaraithe vachi cheptaru critical ga vallakelli cheppandi meeru. I think if you justify, I know so many people who will come back. I know a lot of my peer networks as well, as Pratibha was saying, people have to champion each other. It's not going to be like, oh, really, you know, you go it and I'm not going to come back and help you. I think we have to create that woman network within ourselves, that people, or let's say man will help us in that particular case. If we are not helping each other, I don't think we can probably ask for help from the rest of the man kind also in general. I don't think we should even expect something from them. I think we should stand on our own heels and say very clearly that I'm individual and I can take my decision. Just make sure your decision making is right and justify your decisions in that particular case. I'm pretty sure it's just not the family. If not for the family, government will definitely support you. Andhra Pradesh Rashtra Prabhutvam TV5 samyuktanga chala chakkaga nirvahinchukogaligam. Deeniki mukhya karakulu of course mana panelist Chaudhary garu saha and ee pakkana inko Chaudhary garu, so Vijay Bhaskar Chaudhary garu and Krishna Kumar garu, thank you very much sir for providing a great venue and campus to conduct this great initiative. Rashtra Prabhutvam gani J.A. Chaudhary garu mariyu itara companylu TV5 dwara కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని ఆశిస్తూ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ క్యాంపస్ సుయిశాల ప్రాంగణంలో నగరాల్లో ఉండే ఎటువంటి ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్కి తీసుకునే విధంగా దీన్ని దీర్చిదిద్దిన ఘనత మేనేజ్మెంట్కి దక్కుతుంది. 188 మంది పిహెచ్డీలు ఈ కాలేజీలో పనిచేస్తున్నారంటే ఇంతటి మారుమూల ప్రాంతానికి అంతమందిని రప్పించిన ఘనత కూడా యాజమాన్యాన్ని. మరొక సుమారుగా 50 మంది పిహెచ్డీలు పర్సీవ్ చేస్తున్నారు. అలాగే ఫ్యాకల్టీలో 80% నాన్ తెలుగుస్ అంటే తెలుగు ఇతరులని కూడా ఇక్కడికి రప్పించి వాళ్లతో విద్యా బోధన చేయిస్తున్న ఘనత కూడా విజయ భాస్కర్ చౌదరి అలాగే ఆయన సోదరులు కృష్ణ కుమార్లకు దక్కుతుంది. సో ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి ఈ క్యాంపస్ కు సంబంధించి, మిట్స్ మదనపల్లికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. 1998లో రాటకొండ రంగారెడ్డి ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ ఎన్ విజయ భాస్కర్ చౌదరి, కృష్ణ కుమార్ కలిసి మిట్స్ ను స్థాపించారు. ఉన్నత విద్య అందరికీ చేరాలని, డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి అంటూ విద్యావేత్తలకు అప్పటి ప్రభుత్వం పిలుపునిచ్చింది. తమ ప్రాంతంలోని విద్యార్థులకు అందుబాటులో ఉండేలా విద్యాసంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు విజయ భాస్కర్ చౌదరి, కృష్ణ కుమార్. లెక్చరర్ గా పనిచేసిన అనుభవంతో పాటు అమెరికాలో సుమారు 14 ఏళ్లు వివిధ ఉద్యోగాలు చేశారు కృష్ణ కుమార్. ఈ సోదరులిద్దరి ఆధ్వర్యంలో మిట్స్ దినదిన ప్రవర్ధమానమవుతూ టాప్ రేంజ్ కు చేరింది. 97 సంవత్సరంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డివిజన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇవ్వడం ఇస్తారని తెలుసుకొని నేను పుట్టి పెరిగి ఇదే ఈ ఊర్లో బీటీ కాలేజ్ బెసెంట్ తీసాకల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి ఇక్కడ అవకాశాలు చాలామందికి ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఫీజులు తక్కువైనా కానీ వసతి సదుపాయాల కోసం చాలామంది ఇంజనీరింగ్ పిల్లలు ర్యాంకులు వచ్చినా కానీ అక్కడ ఎక్కడికి వెళ్ళలేకుండే పరిస్థితుల్లో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పరిస్తే సామాన్యులకు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పి మదనపల్లి అయితే మంచి స్థానము మంచి ప్రదేశం అని చెప్పి 98లో మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. 245 మంది విద్యార్థులతో ప్రారంభమైన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ప్రస్తుతం 6,000 మందికి పైగా స్టూడెంట్స్ విద్యను అభ్యసిస్తున్నారు. కోర్సులు వసతుల విషయానికొస్తే బీటెక్, ఎంటెక్ తో పాటు మేనేజ్మెంట్ కోర్సుల్ని అందిస్తోంది మిట్స్. వైఫై ఫెసిలిటీ, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్, ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ మధ్య ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్స్, ఈ జర్నల్స్, వీడియో సహా అధునాతన సదుపాయాలు వీళ్ల సొంతం. ఇక ఎలాంటి కష్టతరమైన విషయాన్నైనా సులువుగా విశ్లేషించే అధ్యాపక బృందం మిట్స్ కున్న ప్రధాన బలం. ఫ్యాకల్టీలో 225 మంది పిహెచ్డీలున్న ఏకైక కాలేజ్ గాను గుర్తింపు పొందింది. ఇక వరల్డ్ బ్యాంక్ నిధులతో సమకూర్చిన టెక్విప్ 2 ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సీమెన్స్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా మిట్స్ క్యాంపస్ లో ఉన్నాయి. 240 మంది విద్యార్థులతో ఈ కళాశాల
ప్రారంభించాం. ఈరోజు దాదాపు ఒక ఇంటేక్ 1200 మంది విద్యార్థులు ఇంటేక్ ఉన్న కళాశాల అయ్యింది. అంచెలంచెలుగా ఎదిగి ప్రభుత్వంచే గుర్తింపబడి, ఏఐసిటి చేత గుర్తింపబడి, తర్వాత అటానమస్ ఇన్స్టిట్యూషన్గా రూపుదిద్ది, ఇప్పుడు జేఎన్టీయూకి అనుబంధంగా అటానమస్ ఇన్స్టిట్యూషన్గా ఈనాడు రూపుదిద్దుకుంది. దాదాపు 6000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని కోర్సులు ఉన్నాయి, బీటెక్లు అన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎంటెక్తో పాటు పిహెచ్డీతో పాటు మేనేజ్మెంట్ విద్య కూడా విద్యార్థులకు ఇక్కడ అందుబాటులో తేవడం జరిగింది. దాదాపు ఏ కాలేజీలు లేని విధంగా దాదాపు 150 మంది పిహెచ్డీలు ప్రతి విభాగంలో కూడా ఉన్నారంటే ఈ కాలేజీ యొక్క మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, కాలేజీ విద్యార్థులు ఈ ప్రాంతం మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగపరుస్తూ, అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితేమి, అధ్యాపకుల శిక్షణ అయితేమి, రీసెర్చ్ ప్రోగ్రాంలు అయితేమి, అన్నీ కూడా యూజీసీతో గుర్తింపబడ్డాం. చాలామంది ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ మంచి రీసెర్చ్ చేస్తున్నారు. సమాజానికి తోడ్పడే విధంగా రీసెర్చ్ కార్యకలాపాలు సాగించాలని, ఇంకా క్యాంపస్ను ఇంకా ప్రజలతో అనుసంధానం చేస్తూ ప్రజా అవసరాలకు ఇంకా దగ్గరగా ఈ రీసెర్చ్ కానీ విద్య కానీ ఏర్పరచాలని ఏకైక లక్ష్యంతో ఈ కళాశాల స్థాపించడం జరిగింది. తమ స్టూడెంట్స్ కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పాటు రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని అందించడానికి కాలేజ్ మేనేజ్మెంట్ ఐఐటి హైదరాబాద్ సహా వివిధ విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 55 కంపెనీలతో పాటు ఆసియాలో లీడింగ్ యూనివర్సిటీలైన ఏషియా యూనివర్సిటీ, తైచుంగ్ అండ్ మింగ్చి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీతో కలిసి స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ కోర్సును తమ స్టూడెంట్స్ కి ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధమైన టెక్నాలజీస్ను నేర్చుకోవాలి, భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించి చేయాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా, ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతూ విద్యార్థులందరినీ చాలా ఆలోచింపజేసేటట్టుగా పని జరిగింది. ఈ ప్రోగ్రామ్ను రాష్ట్ర ప్రభుత్వం కానీ జయ చౌదరి గారు మరియు ఇతర కంపెనీలు TV5 ద్వారా, కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాంల ద్వారా చేయడం వల్ల చాలా సమాజానికి కానీ విద్యార్థులకు కానీ ఇన్స్టిట్యూషన్స్కి కానీ చాలా మంచి జరుగుతుందని మేము పూర్తిగా ఆశిస్తూ. ఇంటర్న్షిప్స్ విషయంలో ఇంటర్న్ సేవ చేసిన సర్వేలో దేశవ్యాప్తంగా 22వ స్థానం, సౌత్ ఇండియాలో 8వ స్థానంలో ఉంది. ఈ ఒక్కేడాదే మిట్స్ లో 87 క్యాంపస్ డ్రైవ్లు జరగ్గా 702 మంది ప్లేస్మెంట్స్ ని సాధించారు. IBM, టెక్ మహీంద్రా, L&T, బాష్, జన్పాక్ట్, హ్యుందాయ్, అమర రాజా లాంటి కంపెనీల్లో విద్యార్థులు ఉద్యోగాలు పొందిన వారు కొందరైతే GGK Tech, కర్మా సొల్యూషన్స్, రాక్వెల్ లాంటి కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్న వారు మరికొందరు. అలాగే తమ స్టూడెంట్స్ కి జర్మన్, జపనీస్, ఫ్రెంచ్ సహా అనేక భాషల్లో నిపుణులతో ప్రత్యేక శిక్షణ సైతం ఇప్పిస్తోంది. ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ కాలేజీగానే మిగిలిపోవడం తమ లక్ష్యం కాదు అంటోంది. పరిశోధన విద్యా సంస్థగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించడంతో పాటు దేశానికి కావాల్సిన సాంకేతిక, సామాజిక, ఆర్థికాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించడమే టార్గెట్ గా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇది మళ్ళీ మరొక కళాశాలలో ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకోబోతున్నాం. ఆ కళాశాలలో కలుసుకునేంత వరకు కీప్ వాచింగ్ TV5.